హాయ్ ఫ్రెండ్స్, బాగా చదువుకోవాలి, చదివింది గుర్తుపెట్టుకోవాలి. చదివి గుర్తుపెట్టుకున్నదంతా మంచిగా పరీక్షలో రాయాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకొని అమ్మా నాన్నల్ని సంతోషపెట్టాలి. అలా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నందుకు కానీ చక్కని ఉద్యోగం వస్తే ప్రశాంతంగా ఉండొచ్చని అందరూ అనుకుంటారు. అయితే చదివింది గుర్తుండటమే పెద్ద సమస్య అయిపోతుంది విద్యార్థులకు. కొందరికి బాగానే అర్థమవుతుంది, గుర్తుంటుంది. కొందరికి బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు, చదివినప్పుడు బాగానే అనిపించినా జ్ఞాపకం ఉండదు, ఎంతో బాధ ఏడుపు కూడా వస్తుంది. తాము తెలివితేటలు లేని వాళ్ళం అని తమను తాము తక్కువ చేసుకుంటారు. క్రమంగా ఇది ఆత్మన్యూనతకు దారితీస్తుంది. పదునైన ఆయుధంతోనే పోరాడగలం, గొడ్డలికి పదును పెడితేనే కట్టలు కొట్టగలం. కూరగాయలు తరగాలన్నా ఆ కత్తిపీటకు పదునుండాలి. మొద్దు బారిపోయిన కత్తితో యుద్ధం చేస్తే గెలవలేం, తుప్పు పట్టిన చాకుతో ఏమీ కోయలేం. గొడ్డలి ఎంత బరువుంటే ఏం ప్రయోజనం? తుప్పు పడితేనో, పదును లేకపోతేనో దానితో చిన్న కర్రెపేడు కూడా తీయలేం. ఈ పరిస్థితిని మెదడు కూడా వర్తింపచేయండి. ఆలోచించండి, మెదడు చురుగ్గా ఉండాలి, వ్యాయామం చేస్తూ ఉండాలి, మెదడుకు మేత పెట్టాలి, రకరకాల సమస్యల్ని పరిష్కరిస్తూ ఉండాలి, పజిల్స్ నింపుతూ ఉండాలి. అంతే తప్ప అనవసరమైన గందరగోళాన్ని బుర్రలోకి ఎక్కించుకుని వీసమెత్తు ఉపయోగం లేని విషయాల్ని పట్టించుకుంటూ ఉంటే మెదడు చురుగ్గా ఎలా తయారవుతుంది చెప్పండి? వంటకు రుచి రావాలంటే తగినంత ఉప్పు, సరిపడా కారం వేయాలి కదా. మెదడు చురుగ్గా పనిచేయాలంటే తగిన రీతిలో దానికి పనిచెప్పాలి, కష్టపెట్టాలి. పెద్దలు చెప్పినవి సాధన చేస్తూ మంచి ఫలితాలు పొందిన వారిని శాస్త్రజ్ఞులు వెల్లడించినవి పరిగణనలోకి తీసుకుంటే కొన్ని మెమరీ ఎక్సర్సైజెస్ రూపొందాయి. ఇంకా చాలానే చెప్పొచ్చు, ఉంటాయి కూడా. అలా మనకి అందుబాటులో ఉన్న సప్త సూత్రాల్ని మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా. అవేమిటో చూడండి. 1, ఓంకార జపం. ప్రశాంతంగా కూర్చుని ఓం శబ్దాన్ని జపిస్తూ ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది, కమ్మని నిద్రపడుతుంది, హృదయ స్పందన నిలకడవుతుంది, రక్తపోటు తగ్గుతుంది. శాస్త్రీయంగా నిరూపించబడ్డ సంగతి ఇది. దేశ విదేశాల్లోని శాస్త్రవేత్తలు ఓంకారాన్ని జపిస్తూ ఉంటే కలిగే సత్ఫలితాల్ని ప్రకటించారు. ఆ ఉ మా అక్షరాల సంయోగం ఓం అయింది. ఆ అంటే ఉత్పత్తి చేయటం, ఉ అంటే మేలుకొలపటం, మా అంటే మౌనంగా ఉండటం. విశ్వశక్తి అనండి, కాస్మిక్ ఎనర్జీ అనండి, బ్రహ్మాండంలోని చైతన్యం అనండి, ఏమని పిలుచుకున్నా సరే ఆ శక్తితో సంయోగం అవటానికి ఓంకారమే తాళపుచవి. ఓంకార జపం చేసి చూడండి, మీ శరీర అంతర్భాగంలో కదలికలు వస్తాయి, అవయవాలు కంపిస్తూ ఉంటాయి. ఓంకారం పలుకుతున్నప్పుడు మీరు ఆ ప్రకంపనల్ని అనుభూతి చెందొచ్చు. అకార ఉచ్చారణతో పొట్ట దిగువన, ఉకార ఉచ్చారణతో ఛాతీ భాగంలోను, మకార ఉచ్చారణతో మస్తిష్కం వద్ద కంపనాలు ఏర్పడతాయి. సూర్యోదయానికి ముందే నిద్రలేవండి, పద్మాసనం వేసి కూర్చోండి, చేతి వేళ్లను చిన్ముద్రలో ఉంచండి, కనులు మూసుకుని గుండె నిండుగా ఊపిరి పీల్చి బిగబట్టండి. ఆ తర్వాత మీ కడుపులోంచి ఓంకారాన్ని జపిస్తూ ఊపిరిని మెల్లగా విడిచిపెట్టండి. మీకు వీలైనంత హెచ్చు స్వరంతో, వీలైనంత గాఢంగా ఓంకారాన్ని పలకండి. అంతగాను మీకు సత్ఫలితం వస్తుంది. 2, ధ్యానం. స్వామి వివేకానంద 2-3 గంటలే నిద్రపోయేవారట, రోజులో అత్యధిక సమయం ధ్యానంలో గడిపేవారట. ఒక్కసారి చదివిన పుస్తకంలో ఏ పూటలో ఏముందో చెప్పగలిగేవారట. ఓంకార జపం చేయటం కూడా ధ్యానంలో భాగమే. ఏదో ఒక విషయం మీద దృష్టి పెట్టి శ్రద్ధగా చదవటం కూడా ధ్యానమే. పద్మాసనంలో కూర్చోవటం కొందరికి వీలు పడకపోవచ్చు, అప్పుడు సుఖాసనంలో కూర్చొని కూడా ధ్యానాన్ని ఆచరించవచ్చని గ్రహించండి. 3, శ్వాసక్రియలు. శ్వాస తీసుకోవడానికి మనం ప్రత్యేకంగా ప్రయత్నించాం, అది సహజంగా జరిగిపోయే ప్రక్రియ. అయితే ధ్యానం చేసేటప్పుడు లేదా కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని గమనించాలి, అంటే ఒక రిధం ఉండాలి. అప్పుడు గాలిలోని ఆక్సిజన్ అధిక మొత్తంలో కణాలకు అందుతుంది, ఊపిరితిత్తులు తగిన విధంగా సంకోచ వ్యాకోచాలకు గురై వ్యాయామం జరుగుతుంది, మెదడుకు ప్రాణవాయువు పుష్కలంగా అందుతుంది, మీరు చేసే పనులపై ధ్యాస నిలుస్తుంది. అవును, చక్కగా సుఖాసనంలో కూర్చోండి, భుజాలు నిటారుగా స్థిరంగా ఉంచండి, ఛాతీని ముందుకు పెట్టండి, మెల్లగా శ్వాస తీసుకోండి, ఊపిరితిత్తులు నిండుగా గాలిని నింపండి. ఇప్పుడు శ్వాసను బిగబట్టి ఉంచండి, ఆ తర్వాత మెల్లమెల్లగా శ్వాసను విడిచిపెట్టండి. ఇలా ఉదయం సాయంత్రం 2-5 నిమిషాలు చేయటం మంచిదని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఏకాగ్రత, స్థిరత్వం, మానసిక ప్రశాంతత మీలో కలిగే ఈ చర్యలు మీరే గమనించవచ్చు. 4, చెవుల్ని నుదురుని ఒత్తటం. నుదుటి మధ్యభాగాన్ని చేతివేళ్లతో మెల్లగా ఒత్తుతూ ఉండండి. శరీరంలో షట్చక్రాలుంటాయని యోగా తంత్ర ఉపాసనా శాస్త్రాలు చెప్పడం తెలుసు కదా. కనుబొమ్మల మధ్యభాగంలో
నుదురు మీద చేతి వేళ్లతో ఒత్తిడి చేయడం ద్వారా అంటే క్రమ